గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాము. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ రిలీజ్ డేట్ అనేది మారడం జరిగిందండి. అంతేకాకుండా ఎన్పిసి మ్యాపింగ్ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ మరియు డిబిటి సిస్టమ్ గురించి ఈ మూడు విషయాల గురించి ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, కింద కమెంట్ సెక్షన్ లో నచ్చిందని చెప్పేసి కమెంట్ చేయండి. అప్పుడే మాకు తెలుస్తుంది మేము చేసిన వీడియో మీకు నచ్చిందా లేదా అనే విషయం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలైన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున అమౌంట్ అనేది రిలీజ్ అవడం అయితే జరుగుతూ ఉందండి. అయితే ఈ స్కీమ్ కు సంబంధించి చాలా మంది ఇంకా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోలేదు. ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మీ యొక్క ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింకప్ చేసుకోవడం. ఇది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్ లో అయితే చేస్తారు. ఇలా బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకున్న వారికే అమౌంట్ అనేది రిలీజ్ అవడం జరుగుతుందండి. ఎలక్షన్ దగ్గరగా ఉంది కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎవరైనా చేసుకొని లేకపోతే మళ్ళీ అమౌంట్ రిలీజ్ కాకపోతే దాని యొక్క గ్రీవెన్స్ రైజ్ చేసి మళ్ళీ అమౌంట్ రిలీజ్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి తొందరగా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోండి, అప్పుడు మీకు వెంటనే అమౌంట్ రిలీజ్ అవ్వగానే మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అనేది డిపాజిట్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా మందికి ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి. ఈ ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది కానీ దాన్ని ఎప్పటి నుంచో మనం రన్ చేయకుండా ఉంటాం. అంటే 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ వేయకుండా అలా వదిలేసి ఉంటామండి. అలాంటి అకౌంట్స్ లో మీరు ఖచ్చితంగా 100 రూపాయలు 200 రూపాయలు వేసి దాన్ని యాక్టివ్ లోకి తీసుకురావాలి. కాబట్టి మీకు ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ కి 100 రూపీస్ 200 రూపీస్ అమౌంట్ డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేస్తే ఆ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లోకి రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది పట్టడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ కానీ ఇన్యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ కానీ ఉన్నవారు వెంటనే వాటిని సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ అనేది 7th మార్చిన రిలీజ్ అవడం జరుగుతుందండి. 7th మార్చిన అనకాపల్లిలో ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ సిస్టమ్, డిబిటి సిస్టమ్ అంటారండి. అంటే మీ యొక్క ఆధార్ కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ అకౌంట్ లో అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. కాబట్టి అందరూ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేసుకోండి, ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళు యాక్టివ్ చేసుకోండి. ఇందాక నేను ఆల్రెడీ ప్రాసెస్ చెప్పానండి. ఆ రకంగా మీరు వెంటనే మీ యొక్క బ్యాంక్ కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ని అప్డేట్ చేసుకోండి. వారికి మాత్రమే 7th మార్చిన 7 మార్చిన అమౌంట్ అనేది పడడం జరుగుతుంది, 18,750 రూపాయలు. అయితే అమౌంట్ పడిన తర్వాత మీ యొక్క స్టేటస్ ఏ రకంగా చెక్ చేసుకోవాలి, ఇప్పుడు కూడా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి. ఎప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ అని ఉందా, ఎన్పిసిఐ మ్యాపింగ్ అని ఉందా, ఏంటి అనేది స్టేటస్ మీరు ఇప్పుడు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. అక్కడ మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అక్కడ స్కీమ్ దగ్గర వైఎస్ఆర్ చేయూత స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టండి. మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని అలా రావడం జరుగుతుంది. మీకు పేమెంట్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మీకు అప్లికేషన్ స్టేటస్ వరకు కనిపించడం జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ బట్టి అది ఎప్రూవ్ అయిందో రిజెక్ట్ అయిందో కూడా మీకు తెలుస్తుంది. ఈ రకంగా మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మామా.